అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం ఈరోజు సిరిప్రదంలో పుత్రులు ఏడు రకాలుగా ఎలా జన్మిస్తారో తెలుసుకుందాం మన పురాణాలలో వృద్ధులైన తల్లిదండ్రులని మోసుకుంటూ తిరిగే శ్రవణకుమారుడు పితృవాక్య పరిపాలకుడైన రాముడే కాకుండా అతి క్రూరుడు దుష్ట స్వభావం కలిగిన దుర్యోధనుడు కూడా కనిపిస్తాడు త్రేతాయుగ ద్వాపర యుగాలే కాదు నీటి కలియుగంలో కూడా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి భిన్న స్వభావాలు కలిగిన పుత్రులు జన్మించడానికి కారణమేమిటో ఈరోజు తెలుసుకుందాం అందులో మొదటి కారణం పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించినవాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లోనే పుత్రుడిగా జన్మిస్తాడు ఇక రెండవ కారణం తాను పూర్వజన్మయ్యందు బాకీ పడిన అప్పును అంటే ఆ రుణాన్ని చెల్లించుటకు పుత్రుడిగా జన్మిస్తాడు ఇక మూడవది పూర్వజన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలోనే పుత్రునిగా జన్మిస్తాడు నాలుగవ కారణం పూర్వ జన్మలో ఒకడు తనకి అపకారం చేశాడు దానికి ప్రతీకారం తీర్చుకోలేదు ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసిన వాడికి పుత్రునిగా జన్మిస్తాడు ఐదవది పూర్వజన్మలో తాను అనుభవించిన సేవా సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకి సేవ చేస్తాడు ఇక ఆరో కారణం పూర్వజన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి పుత్రుడిగా జన్మిస్తాడు ఏమీ అపేక్షించని వాడి కూడా పుత్రునిగా జన్మించి తన విధులను తీరుస్తాడు ఇది ఏడవ రకం ఈ రకంగా ఏడు రకాల పుత్రులు జన్మిస్తూ ఉంటారు ఏ కారణం వల్ల పుత్రులు జన్మించినా చివరికి తెలుసుకోదగిన విషయం మాత్రం ఒక్కటే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ తల్లిదండ్రులకి పుత్రుడిగా జన్మించిన తర్వాత వారి ఎందు తన కనీస కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడు పుట్టలోని చెదలకి ఆ పుత్రుడికి తేడా లేదనేదే వేమన భావం మరో మంచి వీడియోతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకొస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి